మళ్ళీ మాట్లాడతాను మీతో. మీరు అన్నట్టుగా సివిల్ సర్వీసెస్ లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు ఈ పరిస్థితి లేదు, అక్కడక్కడ ఉన్నా కూడా ఒక 20 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి బాగొచ్చింది. బట్ ఈ మధ్యకాలంలో చూస్తున్నా మీరు ఏదైతే బెంగాల్లో సిఎస్ గురించి ప్రస్తావించారు, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి కదా. చీఫ్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు కొంత తర్వాత అడ్వైజర్లు కావటం, అడ్వైజర్లు మళ్ళీ ఇంకో పోస్టులో రావటము, మీరు అన్నట్టుగా మళ్ళీ తర్వాత ఇంకేదైనా బంధువర్గాలకు వాళ్ళకి టికెట్లు ఇవ్వటము, ఈ ఈ కాన్సెప్ట్ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కనపడతా ఉంది అనేది. సివిల్ సర్వీస్ దాని అక్కడ విలువల పత్రం గురించి కూడా మాట్లాడారు మీరు. ఒక నిమిషం పురుషోత్తమ రెడ్డి గారు. సార్ ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు చట్టాన్ని చదివితే, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా మీరు అనలిస్ట్ గా మేము ముగ్గురు పెట్టి ఇమీడియట్ గా 124A పెట్టచ్చు. మన సమస్య ఎక్కడ ఉంది అక్కడ చట్టం చదివితే నాకు అర్థమైంది అది. ఇప్పుడు చట్టాన్ని పెట్టడానికి వ్యతిరేకిద్దామా, అసలు చట్టాన్ని వ్యతిరేకిద్దామా? ఇప్పుడు ఆ చట్టం ఎంత దుర్మార్గంగా ఉందంటే, ప్రభుత్వం తన బుద్ధి పుట్టినట్టు ఎవరిపైన ఆ సెక్షన్ పెట్టడానికి కావాల్సిన ఎసులుబాటు ఆ చట్టంలో ఏడ్చింది. ఎందుకు పెట్టారు? అది బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో స్వతంత్రానికి వ్యతిరేకంగా వారు చెప్పినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసినటువంటి యాక్ట్ ఎందుకు? అసలు తిరుగుబాటే రాకూడదు, ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఎవరు ఏం అనకూడదు అన్న మోటివ్ నుంచి వచ్చిన చట్టం అది. ఆ చట్టం అలానే ఉంటుంది. ఏముంది ఆ చట్టంలో? మౌలికంగా కానీ, లిఖిత పూర్వకంగా కానీ, సంజ్ఞల ద్వారా కానీ, సంకేతం ద్వారా కానీ, లేక మరే విధంగా సరే, భారతదేశంలో చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల ద్వేషమును, అధికార ధిక్కారమును కలిగించు లేక కలిగించుటకు ప్రయత్నించడం, లేక కోపము ప్రేరేపించు లేక ప్రేరేపించుటకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరైనా జరిమానాతో కూడుకున్న శిక్ష వేయచ్చు. ఇంక ఎవరికైనా పెట్టచ్చు ఈ కేసు. ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే, పోలీసులు అనుకుంటే, ఎవరైనా ప్రభుత్వం మీద ద్వేషం కలిగించిన, నిందిత ద్వేషం కలిగి, ఉదాహరణకు ఒక విషయంలో ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుతాం ప్రజల్లో. ఎందుకు పెంచుతాం? ఈ 5 ఏళ్ల పాటు పెంచితే రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రజలు చైతన్యమై ఈ వ్యతిరేకతంతా మూడగట్టుకుని ఆ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం. ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? ప్రజలకి ప్రజల చైతన్య పరిచి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని సెక్షన్లకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలకు ఒక ఒక రూపం తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓడించడం, మరో ప్రజాప్రభుత్వానికి గెలిపించడం అనేది రాజకీయ ప్రక్రియలో ఒక భాగం. అందులో భాగంగా ప్రభుత్వం చేసే ప్రతి చర్య పట్ల రియాక్షన్ ఉంటుంది ప్రజల నుంచి, పౌర సమాజం నుంచి, జర్నలిస్టుల నుంచి, రాజకీయ ప్రతిపక్ష పార్టీ నుంచి. కాబట్టి అట్లాంటి చేయాలంటే ఈ సెక్షన్ అసలు ఒప్పుకోదు. ఈ అసలు కోపాన్ని కలిగించకూడదు అని చట్టంలో రాసి పెట్టారు. కాబట్టి ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయకుండా, ఆ చట్టంలో సమూలమైన మార్పులు చేయకుండా, ఖచ్చితంగా ప్రభుత్వాలు లేదా పోలీసు వ్యవస్థ తమకు భిన్నంగా ఉండేవాళ్ళ పైన ఎప్పుడైనా ఆ సెక్షన్ మీద కేసు పెట్టడానికి ఆస్కారం కలిగించే పద్ధతులు ఆ చట్టం ఉంది. అది వాళ్ళు చేసి పెట్టి మనం కొనసాగిస్తున్నాం, దాన్ని వాడుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే, ఈరోజు రాష్ట్ర సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ సెక్షన్ ఉపయోగించే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలి. ఇందుకే నోటీసులు ఇచ్చారు ప్రభుత్వానికి. మార్గదర్శకాలు రూపించకపోతే ఏమవుతుంది? యాజ్ఈజ్గా ఈ చట్టాన్ని ఎక్కడైనా పెట్టేదానికి ఉపయోగపడే పద్ధతులు ఆ చట్టంలో అంశాలు ఉన్నాయి. అందువల్ల ఆ చట్టంలో మార్గదర్శకాలు రూపొందించడం లేదా పూర్తిగా చట్టం ఈ రోజు అవసరం లేదు. నిజానికి ఆ పదాలు కానీ మనం చదివినామంటే, విన్నామంటే, అది ఉండగా ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం కాదు. కానీ ఎవరైనా ఆ చట్టం పైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందన్న వాస్తవాన్ని మనం గమనించాలి. ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇంకా ఇట్లాంటి నల్ల చట్టాలు చాలా ఉన్నాయి రాజ్యాంగంలో. మనకు భారత రాజ్యాంగం మనం రాసుకున్నాం అంటాం, కానీ చాలా దేశాల నుంచి అరువు తెచ్చుకునేది ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటి ఇంకా కొనసాగిస్తున్నాం. వాటన్నిటి సమూల మార్పులు తీసుకోకుండా, విద్యా వ్యవస్థ ఉంది, వెకాల విద్యా విధానం, మొన్న మోడీ గారు ఒక సమూల మార్పులు తీసి దాన్ని సమర్థిస్తాం, వ్యతిరేకిస్తాం, వేరే సంగతి, సమూల మార్పులు తీసుకుని ప్రయత్నించాడు. అంటే ఏమవుతుంది? చాలా విషయాలు మన దేశానికి సంబంధం లేకుండా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా రూపొందించిన దాన్ని ఇంకా మనం అడాప్ట్ చేసుకుని కొనసాగించడం వల్ల వస్తున్న స్థితి ఇది. అందువల్ల ఈ భారతదేశాన్ని మనం ఎంత రూపొందించుకుందనే దాని పట్ల చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక సామూహిక చర్చ జరగాలి. ఒక వ్యక్తులపైన, ఒక సమస్యలపైన పెట్టిన కేసు కాకుండా కొన్ని ప్రజాస్వామ్యం ఉన్న విషయాల పట్ల ఎంటే పౌర సమాజం తీవ్రంగా స్పందించి ఒక సమస్యల ఉద్యమం రాకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. రెండోది, వ్యవస్థలు ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన ఆవశ్యకతను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు చాలా అంశాలు ప్రస్తావించారు. 2 ఏళ్ల పాటు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకూడదు అని మనం ఒక సాంప్రదాయాలు పెట్టుకున్నాం. ఎవరైనా పాటిస్తున్నారా? ఎవరైనా దాన్ని అంగీకరిస్తున్నారా? ఈరోజు ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు కానీ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయా లేవా? ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 200 ప్లేస్లు పెట్టుకునే బాబు ఎసులు పడున్నప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండలేకపోతున్నారు. రెండో విషయం విజయగా నేను బలంగా నమ్మేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వ్యవస్థ అంతా అన్ని రకాల వ్యవస్థలు పాడవుతున్నప్పుడు ఒక సెక్షన్ లేదా ఒక వ్యవస్థ బాగుండాలని కోరుకుంటే మాత్రం అది ప్రమాదం అసాధ్యంగా. మాకు ఎప్పుడు తిరుపతిలో అట్లా చర్చ నడుస్తుంది, తిరుమలలో కూడా అవినీతి అని ఎందుకు ఉండదు? మా తిరుపతి చుట్టా దేశం అంతా అవినీతి ఉన్నప్పుడు వాళ్ళే కదా కొండ మీద పోతారు. కాబట్టి ఇక్కడ మనం ఒక సెక్షన్, ఒక ఐఏఎస్ లో, ఒక కోర్టులో మాత్రమే ఇండిపెండెంట్ గా ఉండాలంటే సాధ్యం కాదు. సమాజంలో అన్ని వ్యవస్థలు, అందరు వ్యక్తులు ఇండిపెండెంట్ గా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వ్యవహరించకపోతే, అందరూ పాడైపోతే, దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ సిబ్బంది మాత్రం న్యూట్రల్ గా, నిజాయితీగా ఉండడం కూడా సాధ్యం కాదు. కాబట్టి సమాజం మొత్తం ఏకోన్మగ్గా ముందుకు కావాల్సింది. మన భారతదేశంలో అనేక ఇండిపెండెంట్ వ్యవస్థలు ఉన్నాయి.
ఉదాహరణ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఉంది, వాళ్ళు ఎన్నో నివేదికలు ఇస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి, ఒక్కదానిపైన చర్య తీసుకునే ఇవ్వట్లేదు. అసలు కాగి నివేదిక పైన ఎందుకు ఉపయోగపడతా ఉందంటే, మీలాంటి జర్నలిస్టు మాలాంటి అనలిస్టు చర్చల్లో కుట్టుకొని కాగి ఏమనిందంటే అని చెప్పుకోవడానికి కోసం ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా భారతదేశంలో? అది ఎందుకు ఇంకా అనవసరం కదా, ఆ వ్యవస్థ అనవసరం. కొన్ని వేల కోట్ల ప్రభుత్వం ఎందుకుంది అంటే కాగ్ కానీ మానవ హక్కుల కమిషన్ ఇట్లా చాలా వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం, అవి పనిచేయలేదు. పని చేసినా కూడా వాటి చట్టబద్ధకు లేదు. ఇట్లాంటి విషయాలు మనం పరిపాలనా సంస్కరణలు రాకుండా ఏ వ్యవస్థలు కావ్యవస్థలు ఇండిపెండెంట్ చేసే ఒక సిస్టమ్ మనం డెవలప్మెంట్ చేయకున్నంత కాలం దేశంలో అధికారంలో ఉండే వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. సమస్యలు ఏమవుతుందంటే ఎవరికి బాధ ఉంటే వాళ్ళు స్పందిస్తున్నారు, అందువల్ల వాళ్ళు వ్యక్తిగత సమస్యగా మారుతా ఉంది, దానికి పార్టీలు అంట కడుతున్నారు, ఆటోమేటిక్ గా విషయం వాళ్ళు నిలుపుతున్నారు. కాబట్టి సామూహికంగా ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఒక వ్యక్తితోనో ఒక సంస్థతోనో సంబంధం లేకుండా జరిపి కొన్ని మౌలికమైన మార్పులు ఈ దేశంలో తీసుకొచ్చిన తర్వాత మాత్రమే రాజకీయాల సంస్కరణలు గురవుతాయి, అదేవిధంగా వ్యక్తుల సంస్కరణలు గురవుతారు. ఉదాహరణకు అవినీతికి వ్యతిరేకంగా చాలా మాట్లాడాం మనం, కానీ అన్నాజారే ఉద్యమానికి వ్యతిరేకంగా జనం కదిలారు. ఎందుకంటే అది ఒక సామూహిక ఉద్యమం, ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో ఒక సంస్థకి వ్యతిరేకంగా చేసింది కాదు. అట్లాంటి ఉద్యమాలు అన్ని వ్యవస్థలు రావాలి, పరిపాలన సంస్కరణలు రావాలి, జుడిషియల్ రావాలి, ఐఏఎస్ ఐఏఎస్ రావాలి, రాజకీయాల్లో కూడా రావాలి. రాజకీయాల్లో మనం ఎన్ని సంస్కరణలు తీసుకురావచ్చు? ఈరోజు మన ఎన్నికల సిస్టమ్ చాలా ఘోరంగా ఉంది కదా, 30 ముగ్గురు 4 పోటీ చేస్తే దాంట్లో ఒక ఓటు మెజారిటీ వచ్చిన గెలిచిపోతున్నాడు, 75 మంది వ్యతిరేకిస్తారు ఆ ఎమ్మెల్యేని, కానీ 25-26 ఓట్లు వచ్చినట్టు గెలిచిపోతున్నాడు. కాబట్టి మన పరిపాలన ఎన్నికల సంస్కరణలు ఏడొస్తున్నాయి, ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తే ప్రతి ఓటర్కి ఓటుకి విలువ ఉందా? పోనీ 100కి ఎక్కువ ఓట్లు వస్తే ఏమి తీర్పు ఇవ్వాలి? ఇన్ని వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. కాబట్టి ఒక సామూహిక ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చినప్పుడే అది ఒక మార్పు దారి తీస్తుంది. ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు మీరు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి రాజద్రోహం ఈ కేసుకి సంబంధించి మాత్రం సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా మార్గదర్శకాలు అడిగింది కాబట్టి నేను అనుకుంటున్నాను 124A సెక్షన్ సంబంధించినంత వరకు ఒక మార్పు వస్తుంది. ఏదో ఒక ఫలితం ఈ దేశంలో మీ ద్వారా ఏబిఎం ద్వారా రావచ్చు అని నమ్మకాన్ని నాకు ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసినప్పుడు ఇదే పరిస్థితి, ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఒక సామూహిక ఉద్యమం అడిగినప్పుడు ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను.